తెలుగుదేశంలో కాస్త కోస్తో మంచి వాళ్ళందరికీ మనవి చేస్తున్నా అయ్యా, మీ పార్టీ సర్వనాశనం ఇవాళ కావడానికి ప్రధానమైన కారణం నారా లోకేష్ బాబు. పచ్చగా ఉన్నటువంటి తెలుగుదేశంలో కాలు పెట్టాడు, మల 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 మాడి మష్ అయిపోతుంది. కారణం ఏంటంటే లోకేష్ బాబు కాలు పెట్టడమే. ఎమ్మెల్యేగా గెలవడు, ఒక పంచాయతీలో గెలవడు, డైరెక్ట్ గా వచ్చేసి మంత్రివర్గంలో దూరతాడు, కోటాను కోట్లు మెక్కేస్తాడు. ఆయన కాలు పెట్టాడు, తెలుగుదేశం సర్వనాశనం అయిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా గమనించండి బాబు, మాకేం అభ్యంతరం లేదు. మళ్ళీ నిన్నేదో వాగుతున్నాడు, నన్ను కూడా వాగాడు. నేను మనవి చేస్తున్నా, బాబు కొడుకులు వాగే వాగే ఇక్కడ తెచ్చుకున్నారు. ఈయన బాబు గారు, చంద్రబాబు గారు ఏం వాగాడు? రాజశేఖర రెడ్డి కేసులు పెట్టి నన్ను ఏం చేయలేకపోయాడు. జగన్మోహన్ రెడ్డి నన్ను ఏం చేస్తాడు? ఏం పీకుతాడు అన్నాడు. రెండు పీకి సెంట్రల్ జైల్లో పెట్టాడు. మళ్ళీ ఈయనేదో మాట్లాడుతున్నాడు ఇష్టం వచ్చినట్టుగా. నోరు బారేసుకోకమాకంటారా బాబు, నోరు బారేసుకుంటే ఇట్టగే ఉంటుంది. జాగ్రత్తగా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని జాగ్రత్తగా వెళితే మంచిది. తండ్రిని అరెస్ట్ చేస్తే ఏమైనా ఈనాడులోనా ఆంధ్రజ్యోతిలోనా? చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ మాట విని గుండె చచ్చిపోయాడు ఒక ఆయన. మొత్తం లెక్కేశారు, 100 మంది లెక్కేశారు. ఉన్నారు 100 మంది 100 మంది 200 మంది ఏమండి చచ్చిపోయారంట. ఎవరిని? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయగానే ఆ మాట విని, ఆ వార్త విని 100 మంది చచ్చిపోయారంట. ఈయన మాత్రం భార్య పిల్లల నుంచి పెట్టి ఢిల్లీ పెరిగారు, వాళ్ళే 100 మంది చచ్చిపోయారంట. ఎక్కడ చచ్చారు? ఎవరు కావాలా? గుండె పొట్టు చచ్చిపోతే విడిపోయి రాసేయటం. ఏంటి నాటకాలు ఎవరు తెలియదని అడుగుతాం. అంతమంది చచ్చిపోతే వాళ్ళని పరామర్శించుకోండి. ఢిల్లీ పోయే పెద్ద మనిషి డైఫోన్ దడుపుకుంటా ఇన్ని డైలాగులు చెప్పావు. ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డికి భయాన్ని పరిచయం ఏం చేస్తా అన్నాడు. కానీ ఎవరు గుడివాళ్ళలో మా ఎమ్మెల్యే గారిని డ్రాయర్లు బన్నీలు ఉప్పదీసి చూపించే బాధ్యత తీసుకుంటా అన్నాడు. ఇప్పుడు ఏం బాధ్యత తీసుకోవడానికి వెళ్ళాడు ఢిల్లీ? నాకు అర్థం కాదు. ఇక్కడేమో మలమల మరి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే చచ్చిపోతున్నారని చెప్పేసి ఏమో ఈనాడు ఆంధ్రజ్యోతి రైట్ పెట్టి ఈయనేమో వాళ్ళ పలకరించుకోకుండా బురబురమని ఫ్లైట్ ఎక్కి ఢిల్లీ పోవడం ఏంటి, మళ్ళీ రావడం ఏంటి? ఇదంతా నేను ఒకటే మనవి చేస్తున్నా, తెలుగుదేశం నాయకులు ఏదన్నా ఉంది తోకలో పానం ఉంది అంటే అది కూడా పోగొట్టడానికి రెడీగా ఉన్నాడు మీ లోకేష్ బాబు. జాగ్రత్త పడవలసిందిగా ఈ సందర్భంగా కూడా ఇదిగా ఇంకో ఆయన ఉన్నాడు. మళ్ళీ సానుభూతి రావాలి కదా, ప్రజలు నమ్మితే సానుభూతి రాదు. దీనిలో ఆధారాలతో సహా నేను ఇంకోటి మనవి చేస్తున్నా. ఈడీ వాళ్ళు అరెస్ట్ చేశారు 4 కేసులో, సెంట్రల్ గవర్నమెంట్, నాట్ ఇన్ ది స్టేట్ గవర్నమెంట్. మొన్నే ఏసీబీ కోర్టులో చెప్పాడు 27 కోట్ల రూపాయలు అటు తిరిగి వచ్చి మళ్ళీ వీళ్ళ అకౌంట్లో పడ్డాయి. అదేమంటే చందా అంట. లోకేష్ బాబు అంటున్నాడు చందా ఇచ్చారు అని. చందాలే ఇస్తారు మీకు ఏదో ఒక రూపంలో. 27 కోట్లు చందా ఇచ్చామో కూడా ఎవడే నాకు అర్థం కాదు. నువ్వు క్యాష్ కొడితేనే కదా అటు తిరిగి వచ్చింది. ఈ స్కిల్స్ క్యామ్ డబ్బులే అటు వచ్చినాయి. ఇలా ఎన్ని వచ్చినాయో ఇన్వెస్టిగేషన్లో తేల్తాయి. ఒక్కోటి బయటకు వస్తుంది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు, ప్రజాధనాన్ని దోచుకున్నారు. ప్రజాధనాన్ని దోచుకున్న వాళ్ళని, అన్యాయం చేసిన వాళ్ళని, అవినీతి చేసిన వాళ్ళని జైల్లో పెడితే సింపతి రాదు. చూసుకోండి మీరు, ఇదే పచ్చి ఉదాహరణ. చంద్రబాబుని జైల్లో పెడితే సింపతి ఎందుకు రాదు అంటే చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడని రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారు. నమ్ముతున్నారంటే ఎందుకు నమ్ముతున్నారంటే ఆధారాలు కూడా చూపిస్తున్నారు న్యాయస్థానంలో. ఇంకోటి మాట చెప్తానయ్యా, లోయర్ కోర్ట్, ఏసీబీ కోర్ట్, హైకోర్ట్, సుప్రీంకోర్ట్ ఎక్కడైనా రిలీఫ్ వచ్చిందా? పిటిషన్ వేయటం డిస్మిస్ కావడం, పిటిషన్ వేయటం డిస్మిస్ కావడం అంటే ఏంటి? కేస్ ఈజ్ వెరీ స్ట్రాంగ్, ఆధారాలు చాలా పక్కాగా ఉన్నాయి. ఇన్ని పక్కాగా ఆధారాలు ఉన్నప్పుడు కోర్టును బెయిల్ ఇవ్వరు. అది సింపుల్. ఇక్కడ నుంచి భారత న్యాయస్థానాలు ఎన్ని ఉన్నాయి? 3 అంచెలుగా ఉన్నటువంటి న్యాయస్థానంలో ఏ కోర్టులోనూ రిలీఫ్ రాలేదు అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది విషయం ఏంటి? దొంగ ఖచ్చితంగా ఆధారాలతో దొరికాడని అర్థం. పాపం అంటానికి వీలు లేదు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ప్రజాధనాన్ని బొక్కిన వాళ్ళని ఖచ్చితంగా విచారణ చేయవలసిందే, వాళ్లకు శిక్షలు పడవలసిందే. ఇది ప్రజాస్వామ్యంలో జరిగి తీరవలసిందే.
ఒక ముఖ్యమంత్రి కాదే ఇప్పుడు రాష్ట్రంలో ఈ దేశంలో అరెస్ట్ అయింది. ఎంతమంది ముఖ్యమంత్రులు అరెస్ట్ అయ్యారు శర్మ గారు? చాలా మంది ముఖ్యమంత్రులు అయ్యారు. అసలు ముఖ్యమంత్రిగా ఉండగానే జయలలిత గారు అరెస్ట్ అయ్యారు. నేను ఒక విషయం చెప్పరా, ముఖ్యమంత్రులు చేసి అరెస్ట్ అయిన వాళ్ళు న్యాయస్థానంలో విచారణ చేసిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు ఎవరు లేరు, ఒకరు అంటారు తప్ప అంతే కథం. మీకు అంతటితో రాజకీయ జీవితం కథం అనేది గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను మాట్లాడు. క్రమాలని మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మేము ఇలా ఉంటే తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాల పాటు పరిపాలన చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఇవాళ ఆ పరిపాలన చేసినటువంటి రోజుల్లో దోపిడీకి పాల్పడ్డారు. బాబు కొడుకులు ఇద్దరును దోపిడీ పాల్పడి అనేక 100,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని స్వాహా చేసుకున్నారు. వారి మీద ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి, కేసులు రిజిస్టర్ అయ్యాయి. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి గారు, ప్రధాన ప్రతిపక్ష నాయకులు ప్రైమాఫేసి కేసు బలంగా ఉండటంతో వారిని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించడం కూడా జరిగింది. సరే, వాళ్ళు ఏదో కక్షపూరితంగా ఇది చేస్తున్నారనేటువంటి మాట మాట్లాడి దాన్ని షీట్ చేసుకుని తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. దురదృష్టం, ఎక్కడ కక్ష సాధి అవకాశమే లేదు. అసలు నేను కక్ష సాధించాల్సిన అవసరం ఉంది? ఇన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత కక్ష సాధించదలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన సంవత్సరంలోనే సాధించేవాళ్ళం కదా కక్ష. ఎన్నికలకు ముందు కక్ష సాధించడం ఏమిటి? ఎన్నికల 6 ఏళ్ళ ముందు కక్ష సాధిస్తే అది అవాస్తవం అయితే ప్రజలు నమ్మకపోతే సింపతి వస్తుందని మాకు తెలియదా? చేశారు కాబట్టి, అవినీతికి పాల్పడ్డారు కాబట్టి, ఈ 4 సంవత్సరాలు ఎంక్వైరీలో ఆధారాలు దొరికాయి కాబట్టి ఆయన్ని సిబిసిఐడి అరెస్ట్ చేసింది. ఒక సిబిసిఐడి అన్న సెంట్రల్ గవర్నమెంట్ హాస్ గివెన్, ఇన్కమ్ ట్యాక్స్ హాస్ గివెన్ ఏ నోటీస్. ఏమయ్యా నీకు 120 కోట్ల రూపాయలు ఎట్లా వచ్చాయి నీ పిఆర్ ద్వారా అని చాలా స్పష్టంగా నోటీస్ ఇచ్చారు వాళ్ళు. దానికి సమాధానం చెప్పరు? ఇవాళ ఏమో అదేదో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 17A ప్రకారం పెద్ద రన్నం చేసుకుని పారిపోవాలనుకున్నారు తప్ప మేము నేరం చేయలేదనే మాట మాట్లాడాలి. ఇంకోటి ఇంకో ఆయన ఉన్నాడు వాళ్ళ అబ్బాయి గొప్పదేక నాకు అర్థం కాలా. నేను ఎక్కడ గెలిచాడా? ఇవాళ పెద్ద పెద్దగా మాట్లాడుతున్నాడు, మళ్ళీ వెళ్ళాడు. ఇవాళ 1వ రోజు అయిపోయింది, 2వ రోజు వెళ్ళాడు, బయటకు వచ్చి ఏదో నీతి నిజాయితీ గురించి మాట్లాడుతున్నాడు. నేను ఈ సందర్భంగా పాపం తెలుగుదేశంలో కూడా అక్కడక్కడ మంచోళ్ళు ఉన్నారు కాదు, మేనేజ్ చేసి అంత కెపాసిటీ మాకు ఉంటే ఏమైనా కాదు, అందరూ కూడా ఎవరో కాదు. అదే పప్పు ఎవరైతే కాలు పెడితే పచ్చడి తెలుగుదేశం మనమలం ఆడిపోతుందే ఆయన అంటున్నాడు. వ్యవస్థలు మేము మేనేజ్ చేసామంట. అరే బాబు కొడుకులు వ్యవస్థలు మేనేజ్ చేశాడు, ఎవరన్నా మేనేజ్ చేయబడతాడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో? భారతదేశంలోనే వ్యవస్థలు మేనేజ్ చేయడంలో ఎక్స్పర్ట్ నారా, ఇది అందరికీ తెలిసిన సత్యం. నేను చెబుతుంది కాదు, ఇది ఎవరినైనా చెప్తారు. ఏం వ్యవస్థలు మేనేజ్ చేయటువంటి దొంగ దొరికాడు, పట్టుకున్నారు, రాబోయ్ పెట్టారు, సింపుల్ అంతే. ఓకే, ఆయన కామెడీ, ఆ కామెడీ చూడలేదు వస్తున్నాం. మళ్ళీ ఇంకో ఆయన అప్పుడప్పుడు వస్తుంటాడు, ఇప్పుడు లేడు, షూటింగ్ ఉండుతున్నాడు. ఆయన ఒక కామెడీ, ఆయన ఏమంటాడు మొన్న ఇట్లాగే ఈ పక్కనేమో ఈయన ఉన్నాడు, ఎవరు లోకేష్, ఈ పక్కనేమో బాలకృష్ణ ఉన్నాడు, ఈ మధ్యలో నుంచున్నాడు, నుంచుని అంటాడు నేను సపోర్ట్ చేస్తున్నా అన్నాడు. అన్నే అన్నాడు బాగానే ఉంది. మళ్ళా మొన్న అక్కడికి వచ్చి ఏమంటాడు, తెలుగుదేశం పని అయిపోయిందంట, తెలుగుదేశం వీక్ అయిపోయిందంట, తెలుగుదేశం పని అయిపోతే నేను వెళ్ళాల్సి వచ్చింది అన్నాడు. ఈ దగ్గర ఏం బాగుందో నాకు అర్థం కాదా. తెలుగుదేశం 23 సీట్లైనా గెలిచింది, నువ్వు 1 సీటు గెలిచావు, తెలుగుదేశం పని అయిపోయింది అన్నాడు. అర్థం చేసుకోండి అయ్యా బాబు, పెళ్ళికి వెళ్తే ఎవడన్నా పిల్లిని చక్కన పెట్టుకెళ్తాడు? ఆ సామెతగా ఉంది మీకు. తెలుగుదేశం ఎన్నికలకు వెళ్తూ పవన్ కళ్యాణ్ సంకలం పెట్టుకెళ్తుందంట. ఈ పవన్ కళ్యాణ్ సంకలం ఉన్న పిల్లి ఏమంటుంటుంది, అయిపోయింది వెళ్ళపని, అయిపోయింది వెళ్ళపని, అయిపోయింది వెళ్ళపని అంటుంది. ఇది మీ కర్మ. ఈ పార్టీని అంటే తెలుగుదేశం పార్టీని కాపాడటం భగవంతుడి వల్ల కూడా కాదు, మునిగిపోతున్నటువంటి పడవ. 23 కాదు కదా, 1 కూడా రాదు, చివరికి కుప్పంలో చంద్రబాబు కూడా గెలిచేటటువంటి అవకాశం లేదు అనే వాస్తవాన్ని గమనించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను.